మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో శ్రీ రేణుకామాత నూతన దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం మూడవ రోజులో భాగంగా శ్రీ రేణుకాయల్లమ్మ దేవత యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం పూర్ణాహుతి బలి మహాద్వాదశి రచన కార్యక్రమాన్ని వేద పండితులు గణేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు వేలేటి రామోహన్ శర్మ మాట్లాడుతూ ఎల్లమ్మ విగ్రహమూర్తికి పంచామృత అభిషేకాలు, లోక కళ్యాణార్థం చండీ హావనం, కుంకుమ అర్చన కార్యక్రమంతో పాటు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమ్ అగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవం కు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, పురోహితులు లక్ష్మణ శర్మ, విశ్వేశ్వర శర్మ, గౌడ సంఘం కులస్తులు తీగల ఎర్రాగౌడ్, బక్కన్నగారి లింగంగౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మాగౌడ్, స్వామి గౌడ్, వెంకట స్వామి గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు భానుగౌడ్, వంశీ గౌడ్, నరేష్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే కుపుత్రుడు అయినటువంటి కొడుకు ఉండొచ్చేమో కానీ కుపుత్రురాలైనటువంటి తల్లి ఉండదట. ఆ తల్లులకే తల్లి అయినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవతను అత్యంత వైభవపేతంగా ఇంకా గట్టిగా చెప్పాలంటే భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ యొక్క 6 రోజుల పాటు త్రిగణశుద్ధిగా ఆచరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్నంతా కూడా 9 మంది వేద పండితులతోటి గత 3 రోజుల నుంచి ప్రతిష్టా విభాగంలో ఈరోజు 9:25 వరకు అమ్మవారికి స్థిర యంత్ర విగ్రహ కలశ ప్రతిష్ట చేసుకొని మరికొన్ని క్షణాల్లో బలిప్రదానము, పూర్ణాహుతి, అవభృధ స్నానము, అమ్మవారికి కుంభాభిషేకాన్ని కూడా నిర్వహించుకుంటున్నారు. ఇంత అత్యంత వైభవమైనటువంటి ఇంత చక్కనైనటువంటి దేవాలయ నిర్మాణం చేపట్టడం నిజంగా చాలా సంతోషదాయకం. గౌడ సంఘం వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సుమారుగా 10 సంవత్సరాల కృషి, వారి యొక్క ఆర్థికంగా వారందరూ కలిసి, దీంట్లో ధనిక పేద అందరూ ఉన్నారు, అందరూ కలిసి కృషి చేసి ఇంత చక్కనైనటువంటి దేవాలయ నిర్మాణం చేసినారు. అదే అత్యంత వైభవంగా ఇంతమంది వేదపత్రుల యొక్క సమక్షంలో ఆ యొక్క అమ్మవారి యొక్క దేవత యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. దానికి ఈ గౌడ సంఘం సభ్యులే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులం వారు, ప్రతి మతం వారు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో మంది ఇక్కడ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అమ్మవారి సేవలో మేమందరం కూడా పాల్గొంటాం అనేటువంటి సంకల్పం చేద్దాం. నిజాంపేట మండలము నస్కల్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మితమైనటువంటి రేణుకా మహాలక్ష్మి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము గత 3 రోజుల నుంచి 9 మంది వేద పండితుల మధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 9:25 యంత్ర ప్రతిష్ట కార్యక్రమము ఇప్పుడే ముగిసింది. భగవత్ భక్తులందరూ కూడా ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిష్టమైనటువంటి గౌడ సంఘం ఏర్పాట్ల మధ్యన ఈ యొక్క కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా అత్యంత అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది అందిస్తున్నారు. మా యొక్క ఈ యొక్క వైదిక కార్యక్రమానికి బ్రహ్మగా గౌరవనీయులు బ్రహ్మశ్రీ గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది. వారి యొక్క వచనములు కూడా మీరు ఒకసారి వింటూ ఉండండి.